రైతుల పక్షాన పనిచేస్తామని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పిఎస్సిఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రెండవ వార్డు సాతరాజుపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయల నిధులతో ఎరువుల గోదాము భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పట్టణాలు గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయని వండ్లు ఆరబెట్టడానికి స్థలం ఎక్కువగా లేకపోవడంతో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాం మరియు స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచి నిర్ణయమని అన్నారు. త్వరలోనే గోదాం పనులను పూర్తి చేసుకోవాలని కోరారు. పిఎస్సిఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి వారి డైరెక్టర్లకు అభినందనలు తెలియజేశారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారు రైతే రాజుగా చూడాలనేది మా కళ అని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. డైరెక్టర్ సహకారంతో మరింత ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమన్లు, తెరాస సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అయ్యో ఇవన్నీ వేస్ట్ వాటి ఒకటి వనాయకృత్యం శాతరాయిపల్లిలో ఇప్పుడు చెక్కపల్లిలో చెక్కపల్లిలో మనకు నాబార్డు సహకారంతో 30 లక్షల రూపాయలు ఈ గోడౌన్ శాంక్షన్ కావడం జరిగింది. ఇది పర్మిషన్ కూడా పాలకవర్గం మొన్ననే మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఏం లేదు, ఇక్కడ పర్మిషన్ వచ్చింది కానీ చిన్న రోడ్డు ప్రాబ్లం ఉంటుంది లారీలు రావడానికి, అది తమరు నోటీసులో పెడుతున్నాం సార్. ఇక్కడ ఉన్న రైతులకు చిన్న విన్నపం ఏమంటే, మీకు ఏ అవసరాలు ఉన్నా నేరుగా సహకార సంఘాన్ని సంప్రదించవచ్చు. మీరు ఎలాంటి అపోహలు అవసరం లేదు. మీరు వేములవాడకు రావడం, బందోబస్తాలు తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది కనుకనే మీకు దగ్గరనే ఇక్కడ గోడౌన్ ఏర్పడేస్తున్నాం. కనుక మీరు ఏదున్నా ఈ గోడౌన్ యూజ్ చేసుకొని రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే రైతును రాజుగా చూడాలనే ఉద్దేశం కొద్దీ ప్రతిదీ కూడా ఇవాళ ప్యాక్సీ చైర్మన్లు వాళ్ళు నాబార్డు గోదాం తరఫున మన మార్కెట్ యార్డు తరఫున అన్ని గోడాములు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు రానున్న పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమం కొరకు, రైతు పెట్టుబడి కొరకు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కొన్నిసారి కేంద్ర ప్రభుత్వం కొనకపోతే 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పు తీసుకొచ్చి వడ్డాన్ని కొనడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. యాసంగి నుంచి మాత్రం మనం మళ్ళా పంట మార్పిడి కూడా చేయాలి. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ట్యాక్స్ దీనిలో కూడా చర్చ జరపాలి. రైతు వేదికలు కట్టుకునేది కూడా అందుకొరకే కాబట్టి మనలో కూడా మార్పు అంచెలంచెలుగా రావాలి. వచ్చినప్పుడే మనం మరి ఇప్పుడున్నటువంటి మార్కెట్ పరిస్థితులలో వచ్చినటువంటి మన పంటలను అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవగిందంత నష్టం జరగకుండా చూడడానికి మన ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఇన్ని పథకాలు రైతులకు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అయితే నూతనంగా వచ్చినటువంటి మార్కెట్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి కొన్ని నిబంధనల ప్రకారం మనం తప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. అయినప్పటికీ కూడా మనం ఆ మార్పు దిశగా మనం అంచెలంచెలుగా పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలలో మరి తప్పకుండా సహకార సంఘం మంచి పాత్ర వహించాలి. వేములవాడ చుట్టూ కూడా మరి మనకు ఇంకా మార్కెట్ కమిటీ సంబంధించి కూడా అక్కడ మనం మరిపల్లి దగ్గర ఒక 13 ఎకరాలకు తీసుకున్నాం. ఎందుకంటే పట్టణంలో ఉన్న 4 ఎకరాల చిన్న మార్కెట్ సరిపోదు కాబట్టి అక్కడ 4 కోట్ల రూపాయలతో పెద్ద మార్కెట్ యార్డ్ నిర్మిస్తున్నాం. ఈ విధంగా వేములవాడ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలందరి రైతులకు కూడా మరి అన్ని రకాలుగా మరి లాభాలు వచ్చే విధంగా ఇటు ప్రభుత్వం, అటు మార్కెట్ కమిటీలు, ఇటు సహకార సంఘాలు కూడా పనిచేసినట్టయితే